Param. So ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ సార్ సూపర్విజన్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ అండ్ యా ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్. అందరికి నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పనిచేయడం చాలా అదృష్టం. యాక్చువల్లీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము, సో ఆయన యాక్షన్ చెప్తే మేము అటెన్షన్ అనేది లైఫ్లో కూడా ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ అస్ సో మచ్, సో మెనీ గుడ్ మెమరీస్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్ సార్. అందరికీ నమస్కారం. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ. హీరోయిన్ అవ్వకుండానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను, బట్ యునో మా మమ్మీ కోరిక తీర్చినందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నన్ను నమ్మినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన కళాకారులతో పనిచేసి వాళ్ళతో స్క్రీన్ పంచుకోవడం అనేది గొప్ప అదృష్టం. నాకు ఇయర్ ఈ అద్భుతమైన అదృష్టం వచ్చినందుకు ఈశ్వర, ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ వాంటెడ్ పండుగ. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ చిన్నప్పటి నుంచి అన్ని సాంగ్స్ సార్ రెఫరెన్సెస్ చూసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళాలని, అండ్ సాంగ్స్ కన్నా నేను సార్తో స్పెండ్ చేసిన టైం చాలా మోస్ట్ వాల్యుబుల్ నాకు. అండ్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి, అండ్ అన్ని నేను సింగిల్గా చేశాను, అండ్ ఫన్నీగా ఉంటాయి సాంగ్, అండ్ చాలా కొత్తగా ఉంటాయి, అండ్ అందరూ ఉన్నారు సాంగ్స్లో, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్, అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు వర్క్ వాంటెడ్ పండుగ. ఖచ్చితంగా చూడండి, యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. వాంటెడ్ పండుగాడు పండుగాడు సునీల్ అని చెప్పేశారు. సో నిన్న F3తో అన్న గెట్ బ్యాక్ అయ్యాడు, సింహం లేచినట్టుంది. ఇంకా వేరే మ్యాటర్ ఏమో అన్న, ఇంకా మేమంతా ఇంట్లో సైలెంట్గా కూర్చోలేము. లేదు లేదు అన్న, థ్యాంక్ యూ, మీ సక్సెస్ మాకు చాలా హ్యాపీ అయిందన్న, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ వాంటెడ్ పండుగాడు ఈ సినిమాలో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి ఒక 15 ఇయర్స్ వరకు అయిందండి. దాని బిఫోర్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ అంతా దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారిది కీరవాణి గారి సాంగ్స్ వింటూనే బతికాం. సో ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో మేము కూడా అలాగే యాక్ట్ చేసామండి ఈ సినిమాలో. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని సినిమా అవుద్ది, ఎందుకంటే అంత పెద్ద టాప్ స్టార్స్ని డైరెక్ట్ చేసిన దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు మమ్మల్ని కూడా అదే రేంజ్లో ఊహించుకొని మేము కూడా అదే హీరోల్లో భావించి మాకు కూడా అలాగే ఆ సాంగ్స్ అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాం, బొడ్డు పైన మేము కూడా కాయలేసామండి. ఎస్, సో కాబట్టి అవన్నీ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. సో ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో. అన్న చెప్పినట్లు ఇంటిల్లి పాది నవ్వించడానికి వస్తున్నటువంటి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం, ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ కోవిల్మూడి గారికి, సాయిబాబా కోవిల్మూడి గారికి, అండ్ మా డైరెక్టర్ శ్రీధర్ శిఫాన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆపేమని ఆగిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.